ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న అంటే ప్రాణం. ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు ఆమెతోనే ఉండి ధైర్యం చెప్తున్నట్టు అనిపించేది. ఆయన చనిపోయే ముందు ఆ అమ్మాయికి ఓ మంచి బహుమతిని సెలెక్ట్ చేశారు. ఆమెను వాళ్ళ నాన్నలా బాధ్యతగా చూసుకొని ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? తండ్రి లేని ఆమె పరిస్థితి ఏమిటి? వాళ్ళ నాన్న సెలెక్ట్ చేసిన ఆ బహుమతి ఆమెకు చేరిందా? భర్త భార్యకు తండ్రిలా మారి చూసుకుంటే ఆ ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుంది తెలిపే కథ. నా కాబిన్లో నేను నా వర్క్ చేసుకుంటూ ఉండగా ఫోన్ పదే పదే రింగ్ అవుతుంది. ఆఫీస్ టైంలో ఫోన్ మాట్లాడకూడదు అని రూల్. దాంతో కట్ చేస్తూనే ఉన్నాను. అయినా మళ్ళీ రావటంతో తప్పక కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. త్వరగా రమ్మని ఇంటి నుండి ఫోన్ వచ్చింది. మొదట అనుమానంగా అనిపించింది. ఎందుకంటే నన్ను ఇంటికి రప్పించటానికి అమ్మ ఎప్పుడు వాడే అస్త్రం తనకు బాలేదు అని. కానీ అమ్మ ఇప్పుడు అలా మాట్లాడలేదు. దాంతో ఏమైందో అన్న భయంతో హడావిడిగా లీవ్ తీసుకుని మా ఊరికి బయలుదేరాను. ఆఫీసులో చేరిన తర్వాత మొదటిసారి లీవ్ అడిగేసరికి కాదు అనలేక వెంటనే లీవ్ ఇచ్చారు. రూమ్కు వచ్చి బ్యాగ్ సర్దుకొని బస్ స్టేషన్కు వచ్చేసరికి లక్కీగా మా ఊరు వెళ్లే లాస్ట్ బస్ దొరికింది. కానీ బస్ ఎక్కగానే అర్థమయ్యింది దీనికన్నా నడుచుకుంటూ వెళ్లటం బెటర్ అని. స్లోగా వెళ్తే పర్వాలేదు. దానికి తోడు అంత రాత్రి కూడా అంత రద్దీగా ఉంటుంది అనుకోలేదు. ఇంతలో కండక్టర్ వచ్చి లోపలికి జరగమని చివరికి తోసేశాడు. బ్యాగ్ పైన పెట్టాలి అంటే అంతమందిలో కుదరటం లేదు. కనీసం నుంచోవటానికి కూడా ప్లేస్ లేక చాలా కష్టంగా ఉంది. ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది. ఇంత రద్దీలో ఫోన్ పోతుందేమో అన్న భయంతో బ్యాగ్లో అడుగున పడేశాను. ఇప్పుడు అదే తప్పైపోయింది. ఒక చేతిలో బ్యాగ్, మరో చేతితో పడకుండా పైన రాడ్ పట్టుకుని ఉన్నాను. ఇప్పుడు ఈ ఫోన్ను ఎలా తీయాలో అర్థం కావట్లేదు. దీనికి తోడు నిన్నటి నుండి నాకు ఒంట్లో బాలేదు. ఇంటికి వెళ్లేసరికి ఉంటానో పోతానో కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారిగా నా మీద నాకే కోపం వచ్చింది. చేతులు కాళ్ళు లాగేస్తున్నాయి. ఇంతలో నా అవస్థను గమనించిన ఒక అబ్బాయి, ఎక్స్క్యూజ్ మీ మిస్, ఇక్కడ కూర్చోండి అన్నాడు తన సీట్ ఇస్తూ. నేను కూర్చున్నాము అనే అనుకున్నాను. కానీ పక్క నుండి ఒకడు అమ్మాయి అయితే చాలు అంటూ ఎగదోశాడు. దాంతో నేను పర్లేదు అని అలాగే నిలబడిపోయాను. అతను కాసేపు ఆలోచించి నా బ్యాగ్ తీసుకొని అతనిపై నా పెట్టుకున్నాడు. నేను కూడా ఏం అడ్డు చెప్పలేకపోయాను. ఎందుకంటే అప్పటికే నాకు నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. పైగా చెమటలు పడుతున్నాయి. ఇంతలో నా ఫోన్ మళ్ళీ మోగింది. నాకు బ్యాగ్ తీసి బయట పారేయాలి అనే అంత కోపం వచ్చింది. కానీ అర్ధరాత్రి ఆడపిల్ల ఎలా వస్తుందో అన్న భయం వాళ్ళకి కూడా ఉంటుంది కదా అనుకొని వెతికి వెతికి ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి హలో అమ్మా అన్నాను. అమ్మా ఎక్కడ ఉన్నావే? క్షేమంగానే ఉన్నావు కదా? ఎందుకు ఫోన్ ఎత్తటం లేదు నువ్వు? చెప్పు, ఏం మాట్లాడవేంటి? సీటు దొరికిందా లేదా? అసలే నువ్వు ఎక్కువసేపు నుంచోలేవు. హలో ఏంటే సైలెంట్గా ఉండిపోయావు అంటూ టీవీలో యాంకర్స్లా నాకు ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడుతుంది. ఇంకా నా వల్ల కాక మధ్యలో కల్పించుకొని, అమ్మా సీటు దొరికింది, ఫోన్ బ్యాగ్లో ఉంది, బ్యాగు పైన పెట్టాను, అందుకే నాకు వినిపించలేదు. నువ్వేం కంగారు పడకు, నేను బానే ఉన్నాను, ఉదయానికల్లా వచ్చేస్తాను, ఇంకా బై, నాకు నిద్ర వస్తుంది అని కాల్ కట్ చేసి ఫోన్ బ్యాగ్లో వేసి సరిగ్గా నించోటానికి ట్రై చేస్తూ ఉంటే వెనక ఎవడో కావాలని నాకు తగులుతూ ఉన్నాడు. వాడివైపు కోపంగా ఒక లుక్ ఇచ్చాను. వాడు కాసేపు దూరం జరిగి మళ్ళీ అదే తంతు. నాకు చాలా చిరాగ్గా ఉంది. సీట్లో కూర్చొని ఉన్న అతను లేచి నన్ను బలవంతంగా సీట్లో కూర్చోబెట్టి అతను నిలబడ్డాడు. నాకు ఆశ్చర్యంగా అనిపించినా హెల్ప్ చేసినందుకు కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పాను. అతను కూడా నా వైపు నవ్వుతూ చూశాడు. ఇంతలో ఇందాకటి వెధవ కావాలని స్లిప్ అయినట్టు యాక్ట్ చేసి నా భుజంపై చేయి పెడుతున్నాడు. ఆ అబ్బాయి నాకు ఆనుకున్నట్టుగా నుంచొని వేరే వాళ్ళని నాకు దగ్గరగా రానివ్వకుండా చూస్తున్నాడు. కొంత సమయం తర్వాత నా పక్క సీట్ ఖాళీ అవటంతో తనని కూర్చోమని కళ్ళతోనే సైగ చేశాను. ఆ అబ్బాయి కూర్చోబోతుంటే వేరేవాడు వచ్చి నేను కూర్చుంటా అని అతన్ని తోసేసి కూర్చున్నాడు. అతను కోపంగా చూసి హలో మిస్టర్, షీఈజ్ మై వైఫ్ అని వాణ్ణి పక్కకు నెట్టేసి
నన్ను విండో సీటు వైపు జరగమని నా పక్కన కూర్చున్నాడు. నేను ఆ మాటకి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయాను. అతను ఐఆమ్ సారీ అలా అన్నందుకు తప్పుగా అనుకోకండి అని హస్కీగా చెప్పాడు. నేను నవ్వుకొని ఇట్స్ ఓకే అని కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉన్నాను. ఇంతలో కొంత దూరం వచ్చాక సగం మంది దిగేశారు. దాంతో అందరికీ సీట్స్ దొరికాయి. ఒకడు మాత్రం మా పక్క సీట్లో కూర్చొని నా వైపు అదోలా చూస్తున్నాడు. ఆ అబ్బాయి నా బ్యాగ్ని తనపై పెట్టుకుని దానిపై తన బ్యాగ్ పెట్టి వాడికి నా ముఖం కనిపించకుండా పెట్టాడు. నేను అది చూసి నవ్వుకుని థ్యాంక్స్ అన్నాను. యువర్ వెల్కమ్ అన్నాడు అతను నవ్వుతూ. ఎందుకో అతను నా పక్కన ఉంటే మా నాన్న నా పక్కన ఉన్నంత ధైర్యంగా అనిపించి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. చాలాసేపు అయ్యింది, అతను ఏం మాట్లాడలేదు, నేను కూడా ఏం మాట్లాడలేదు. నాకు చాలా ఆకలిస్తుంది, పొట్టపట్టుకొని కిటికీలో నుండి బయటకు చూస్తున్నా. కానీ అది అడవిలా ఉంది, అక్కడ ఏమీ దొరకవు. నిరాశగా కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కాసేపటికి అతను ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. నేను కళ్ళు తెరిచి అతని వైపు చూశాను. నాకు ఆకలిస్తుంది కానీ నాకు ఒక్కడిని తినే అలవాటు లేదు, సో కంపెనీ ఇస్తారా అన్నాడు. వెంటనే ఓకే అందాం అనుకున్నా. ఆకలి కదా, కానీ కంట్రోల్ చేసుకుని కాసేపు ఆలోచించి నాకు ఆకలిగా లేదు అన్నాను. అమ్మాయిని కదా, తెలియని వాళ్ళకి చనువు ఇవ్వకూడదు అని తీసుకోకూడదు అని అమ్మ చెప్పింది. ఇట్స్ ఓకే, ఒక చపాతీ తినండి ప్లీజ్, తర్వాత నేను ఫోర్స్ చేయను, మిగతావన్నీ నేను తినేస్తాను అన్నాడు. ఒక్క చపాతీతో నా కడుపు నిండదురా బాబు, లంచ్ కూడా చేయలేదు అనుకుని ఓకే అన్నాను. అతను బ్యాగులో నుండి బాక్స్ తీశాడు. అందులో చికెన్ కర్రీ, చపాతీ, పూరి, ఇంకొన్ని పిండి వంటలు ఉన్నాయి. నాకైతే అవి చూడగానే కడుపులో ఎరుకలు పరిగెడుతున్నాయి. అన్నట్టుగానే నాకు ఒకటే చపాతీ ఇచ్చి అతను తన ఫుడ్ తింటూ ఉన్నాడు. అడగాలంటే ఏదోలా ఉన్నా దొరికింది చాలు అని చపాతీ తిని వాటర్ తాగబోతూ ఉంటే బాటిల్ తీసుకొని, అయ్యో ఆగండి, వాటర్ తాగితే ఇవన్నీ ఎవరు తింటారు అని ఆ ఐటమ్స్ అన్నీ నా ముందు పెట్టాడు. చికెన్ని చూసేసరికి నాకు మొహమాటం అనేది లేకుండా పోయింది. కడుపు నిండా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. అతను నవ్వుతూ చూశాడు. అతనికి నేను ఆకలితో ఉన్నాను అని అర్థం అయ్యింది అని ఆ నవ్వులో నాకు అర్థం అయ్యింది. నాన్న కూడా అంతే, నాకు ఏదైనా కావాలి అనిపిస్తే నేను అడగకముందే నా కళ్ళు చూసి తెలుసుకొని తీసుకొని వచ్చి, అమలు తల్లి నీకు ఇది చాలా బాగుంటుంది తీసుకో అని నవ్వేవాడు. ఇతని నవ్వు కూడా అలాగే అనిపించింది. నాన్నని గుర్తు చేసుకొని సైలెంట్గా కిటికీలో నుండి బయటకు చూస్తున్నాను. అతను అన్ని సర్దేసి బ్యాగ్స్ పైకి పెట్టి సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో నా ఫోన్ మళ్ళీ మోగింది, కానీ అది అతని చేతిలో ఉంది, నా చేతికి ఇచ్చాడు. నేను కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మా చెప్పు అన్నాను. ఏమైనా తిన్నావా, నాకెందుకో నువ్వు చాలా ఆకలిగా ఉన్నామేమో అనిపించింది, అక్కడ దారిలో ఏమైనా దొరికితే కొనుక్కొని తిను అంది. అమ్మ కదా, పిల్లలు ఎక్కడ ఉన్నా వాళ్ళ ఆకలి తెలుస్తుంది అని నాకు అప్పుడే అనిపించింది. నేను నవ్వుతూ అతని వైపు చూసి హా అమ్మా తినేశాను అన్నాను. సరే జాగ్రత్త, ఇంకా పడుకో, లేట్ అవుతుంది అని కాల్ కట్ చేసింది. నేను కాసేపు ఆలోచించి కనీసం అతని పేరు కూడా తెలియదు, అడగనా అని ఆలోచిస్తున్నా. ఇంతలో అతను కళ్ళు తెరచి నా వైపు చూసి హో సారీ, నేను కనీసం నా పేరు కూడా చెప్పలేదు కదూ, ఐఆమ్ అంకిత్, మీ పేరు అన్నాడు. నేను అమూల్య అని చెప్పాను. అంకిత్ నైస్ నేమ్, మీరేం చేస్తుంటారు, జాబ్ ఆర్ స్టడీస్ అని అడిగాడు. నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పాను. అవునా, ఎక్కడ అన్నాడు అంకిత్. నేను ఏఏ సొల్యూషన్స్ అని చెప్పాను. అంకిత్ ఆశ్చర్యంగా చూసి కొత్తగా జాయిన్ అయ్యారా అన్నాడు. 2 మంత్స్ అవుతుంది, ఏ ఎందుకు అలా అడుగుతున్నారు అని నేను అనుమానంగా చూశాను. ఓ ఏం లేదు, ఊరికే అన్నాడు. మీరేం చేస్తుంటారు అన్నాను. అది అని కాసేపు ఆలోచించి నేను సేల్స్ మ్యాన్ అన్నాడు. హో అంటే ఈ ఫుడ్ అన్నాను నేను. చాచా ఇవన్నీ అమ్మ పెట్టింది, తినకపోతే చంపేస్తుంది అన్నాడు. ఓకే ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. కపిలేశ్వరం అన్నాడు. హో మా ఊరే, ఎందుకు, ఐ మీన్ అక్కడేం సేల్ చేస్తారు అన్నాను. హహా అలాంటిదేం లేదు, అది మా తాతయ్య వాళ్ళ ఊరు, తాతయ్యకి ఒంట్లో బాగాలేదు అంటే వస్తున్నా అన్నాడు. అవునా, మీ తాతయ్య పేరేంటి అని అడిగాను. అంకిత్
ఏదో చెప్పబోతూ ఉంటే అతని ఫోన్ రింగ్ అయ్యింది. 1 మినిట్ అని కాల్ లిఫ్ట్ చేసి, హలో, హా నానమ్మ, వచ్చేస్తున్నా. పొద్దున నువ్వు లేవగానే నీ ముందు ఉంటాను, సరేనా? నువ్వేం కంగారు పడకు, తాతయ్యకు ఏం కాదు. మనం పెద్ద హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి చూపిద్దాం. సరే, జాగ్రత్త అని కాల్ కట్ చేసి, ఏంటి అమ్ము తల్లి అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూసి, ఏంటి అన్నాను. ఓ సారీ అమూల్య గారు, ఏదో అడుగుతున్నారు అన్నాడు. అతను కూడా నాన్నలాగే పిలిచేసరికి అలాగే చూస్తూ ఉండిపోయి, ఏం అడగబోయానో మర్చిపోయి ఏం లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాను. అతను నవ్వుతూ చూశాడు. రాత్రంతా నాకు బోరు కొట్టకుండా ఏవేవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు. నేను వింటూ అలాగే తన భుజం మీద తలవాల్చి మెల్లగా నిద్రలోనికి జారుకున్నాను. అతని భుజంపై నా తల తాకగానే అతను నా వైపు చూసి నవ్వుతూ తల నిమిరాడు. తెల్లవారాక నేను కళ్ళు తెరిచి చూసేసరికి బస్ ఊళ్ళో ఆగింది. అందరూ దిగుతున్నారు. వచ్చేశామా అని పక్కకి చూశా, కానీ అతను లేడు. ఎందుకో ఒక్కసారిగా ఏదో కోల్పోయినట్టు అనిపించి బస్ అంతా చూసి కిందకు దిగి అంతా వెతికాను, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. బస్టాప్లో తలపట్టుకుని చైర్లో కూర్చొని అతను ఎక్కడికైనా వెళ్ళాడేమో, మళ్ళీ వస్తాడేమో అనుకుని చుట్టూ చూస్తూ ఎదురు చూస్తున్నాను. ఎందుకో అతను కనిపించకపోయేసరికి నాకు నాన్నే దూరం అయిపోయాడేమో అని అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంతలో ఎవరో నా భుజంపై చెయ్యి వేశారు. అతనే అనుకుని ఆశగా వెనక్కి తిరిగి చూశాను, కాని వచ్చింది నాన్న. ఒక్కసారిగా దుఃఖం తన్నుకుని వచ్చింది. నాన్నా అని కౌగిలించుకొని ఏడ్చాను. నాన్నా, ఏమైందమ్ము, ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. తెలియదు నాన్నా, ఎందుకో నిన్ను చాలా మిస్ అవుతున్నాను అన్నాను. నాన్న నా తల నిమురుతూ, పిచ్చి తల్లి, నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటానురా బంగారం అన్నారు. నేను కళ్ళు తుడుచుకొని నాన్న మొహాన్ని చూశాను. నవ్వుతూ చూస్తున్నారు నా వైపు. ఇంతలో అమ్ము అంటూ బాబాయ్ వచ్చారు. నేను సంతోషంగా బాబాయ్ దగ్గరకు వెళ్ళాను. ఎలా ఉన్నావు అమ్ము అన్నారు. నేను బాగున్నాను. అందరూ ఎలా ఉన్నారు అన్నాను. అందరూ బాగున్నారు, ఇంటికి వెళదాం పదా అన్నారు బాబాయ్. ఆటోలో ఇంటికి వచ్చాం. వచ్చేసరికి ఇంట్లో పక్కింటి వాళ్ళు, కొంతమంది చుట్టాలు ఉన్నారు. నేను ఆశ్చర్యంగా చూసి, ఏంటి బాబాయ్ వీళ్ళంతా అన్నాను. తాతయ్యకి ఒంట్లో బాలేదరా, డాక్టర్కు చూపిస్తే దగ్గర వాళ్ళు అందరినీ పిలుచుకోమన్నారు, అందుకే వీళ్ళంతా చూడటానికి వచ్చారు అని తల దించుకున్నారు. నేను చేతిలో ఉన్న బ్యాగ్ పడేసి తాతయ్య దగ్గరకు వెళ్ళాను. తాతయ్య మాట్లాడే పరిస్థితిలో లేరు. ఆయన నా చెయ్యి పట్టుకున్నారు. ఎందుకో తెలియకుండానే ఏడుస్తున్నాను. ఇంతలో నాన్న వచ్చి నా భుజంపై చెయ్యి పెట్టి, అమ్ము తల్లి అన్నారు. నేను లేచి నాన్నని కౌగిలించుకొని, నాన్న తాతయ్యని చూడు అని ఏడుస్తున్నాను. నాన్న నవ్వుతూ నా తలనిమిరి, ఎందుకు ఏడుస్తున్నావురా, తాతయ్యకి ఏం కాదు, ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఏం జరిగినా ఆయన మన కుటుంబంతోనే ఉంటారు, అలాగే నీతో కూడా అన్నారు. ఎందుకో నాన్న మాటలు విన్నాక ధైర్యం వచ్చింది. కళ్ళు తుడుచుకొని తాతయ్య వంక నవ్వుతూ చూశాను. బదులుగా తాతయ్య కూడా నవ్వారు. ఆయన చాలా అందంగా నవ్వుతారు. నాకు మా తాతయ్య నవ్వు అంటే చాలా ఇష్టం, అలాగే మా నాన్న నవ్వంటే చాలా ధైర్యం. ఫోన్ తీసుకొని తాతయ్య నవ్వుని క్యాప్చర్ చేశాను. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొంతమంది అయితే ఏడవలసిన టైంలో నవ్వుతుంది ఏంటి అనుకుంటూ గుసగుసలు. కానీ నాన్నకు నేను ఏడిస్తే చాలా బాధగా ఉంటుందంట. ఒకసారి చెప్పారు, బంగారు తల్లి, నువ్వు ఏడిస్తే నా ప్రాణం పోతుందిరా అని. అందుకే ఎంత కష్టం వచ్చినా ఆయనకు బాధగా ఉంటుంది అని ఏడ్చేదాన్ని కాదు. ఇంతలో అమ్మ నన్ను చూసి, అమ్ము అంటూ నన్ను కౌగలించుకుంది. నేను నాన్న వైపు చూశాను. నాన్న నవ్వుతూ చూస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య నాన్న మొహంలో ఎప్పుడూ ఆ నవ్వు చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. అందుకేనేమో నాకు చాలా ధైర్యం పెరిగిపోయింది. అందుకే ఒక్కదాన్నే సిటీలో జాబ్ చేస్తున్నా. ఇంతలో మా బాబాయి వదిన అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళి ఏదైనా తినిపించు అన్నారు. అమ్మ సరే అని నన్ను లోపలికి తీసుకుని వచ్చి, స్నానం చేసిరా అని కిచెన్లోనికి వెళ్ళిపోయింది. నేను ఫ్రెష్ అయి రాగానే ప్లేట్లో అన్నం కలుపుకుని వచ్చి తినిపించింది. అప్పటికే అందరూ వెయిట్ చేయలేక వెళ్ళిపోయారు. ఎవరో నాన్నకి బాగా తెలిసిన వాళ్ళు అట.
వాళ్ళ కుటుంబం మాత్రమే ఉంది. అమ్మని అడిగితే అంతకుమించి ఇప్పుడు నేనేం చెప్పలేను అంది. సరే అని ఊరుకున్నాను. రాత్రి తాతయ్య దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని తాతయ్యను చూశాను. నన్ను నవ్వుతూ చూస్తూ ఉన్నారు. చావబోతున్నాను అన్న భయం మాత్రం లేదు ఆయనకి. ఏదో సాధించిన గర్వం కనిపిస్తుంది కళ్ళల్లో. ఎంతైనా మిలిటరీ మేజర్ కదా, ఆ మాత్రం ఉండాలిలే అనుకుని నవ్వుతూ తాతయ్యను చూసి, భలే ముద్దుగా నవ్వుతున్నావు తాతయ్య, ఐ లవ్ యువర్ స్మైల్ అన్నాను. తాతయ్య సంతోషంగా నవ్వుతూనే చూస్తున్నారు. ఎందుకంటే ఆయన మంచాన పడ్డప్పటి నుండి ఎవరూ ఆయనతో కబుర్లు చెప్పలేదు. కనీసం ఎక్కువసేపు పక్కన కూర్చోలేదు. నానమ్మ చనిపోయినప్పటి నుండి అమ్మనే అంతా చూసుకుంటుంది. బాబాయి పిన్ని పక్క ఇంటిలో ఉంటారు. పిన్ని అంతగా పట్టించుకోదు, డబ్బు మనిషి. మాకు ఎంత కష్టం వచ్చినా బాబాయిని మాకు సహాయం చేయనీయదు. కానీ ఆయన పిన్నికి తెలియకుండా నా బాగోగులు చూసుకునేవారు. కానీ పిన్నికి తెలిస్తే గొడవ చేస్తుంది అని అమ్మ వద్దు అని పనికి వెళ్తా అంది. అమ్మ పనికి వెళతాను అనటం నాకు నచ్చలేదు. అందుకే నేను జాబ్ చేయడానికి అమ్మని ఒప్పించి వెళ్ళాను. నాన్నను అడిగితే నవ్వుతూ చూసి, ఏది చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అదే చేయి అన్నారు. ఎంతైనా తను నా నాన్న కదా, నా సంతోషమే తన సంతోషం. తాతయ్యకి కబుర్లు చెబుతూనే ఉన్నాను. కానీ తాతయ్యకు విసుగు రావటం లేదు. నేను చెప్పే ప్రతి మాటకి ఎంతో సంతోషపడుతున్నారు. ఎంతైనా తాతయ్య కదా, మనవరాలి మాటలు అన్నీ ముద్దు ముద్దుగానే ఉంటాయి. మాటల్లో ఒకసారి, తాతయ్య మనం పెళ్లి చేసుకుందామా అన్నాను. అప్పుడు తాతయ్య నవ్వుతూ నా చెయ్యిపై కొట్టారు. నేను ఆశ్చర్యంగా చూసి, తాతయ్య చూశావా, నీ చేయి పనిచేస్తుంది, తొందరగా లే పెళ్లి చేసుకుందాం అన్నాను. ఆయన నవ్వుతూ చూస్తున్నారు. నాకు నిద్ర ముంచుకుని వచ్చేస్తుంది. అలాగే కింద కూర్చొని మంచంపై తలపెట్టుకుని పడుకున్నాను. నాన్న నా పక్కన కూర్చొని నవ్వుతూ చూస్తూ ఉండిపోయారు. తాతయ్య మెల్లగా తన చెయ్యి తీసి నా తలపై పెట్టాడు. తెల్లవారాక అమ్మ వచ్చి తాతయ్య భుజంపై తడుతూ, మామయ్య గారు, మామయ్య గారు అంటూ పిలిచి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తుంది. అమ్మ ఏడుపుకి నాకు మెలకువ వచ్చి చూసి, ఏమైందమ్మా అని తాతయ్య వైపు చూశాను. మొహం మీద నవ్వు చెరిగిపోకుండా చాలా సంతోషంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నేను అలా చూస్తూ ఉండగానే అందరూ వచ్చారు, ఏడుస్తున్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. రాత్రే కదా నవ్వుతూ నేను చెప్పిన మాటలు అన్నీ వింటూ సంతోషించారు. ఇప్పుడు తాతయ్య ఇక లేరు అంటే నాకు నమ్మకం కుదరటం లేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అవి కళ్ళల్లో నుండి జారే సమయానికి నా భుజంపై ఎవరో చేయి వేశారు. నేను పక్కకు తిరిగి చూశాను. నాన్న నవ్వుతూ చూసి, అటు చూడు అని వేలు చూపించారు. నాన్న చూపించిన వైపు చూశాను. తాతయ్య నవ్వుతూ నన్ను చూసి, బంగారం, ఇన్ని రోజులు ఈ కుటుంబం బరువు బాధ్యతలని భారం అనుకోకుండా చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసుకున్నావు. ఇంత చిన్న వయసులో నిన్ను ఇబ్బంది పెట్టాము. మాకోసం దూరంగా వెళ్ళి పనిచేస్తున్నావు. ఎన్ని రోజులు నిన్ను చూడకుండానే, నీ మాటలు వినకుండానే చనిపోతానేమో అని అనుకున్నాను. కానీ నా చివరి కోరిక తీరింది. నేను వెళుతున్నాను. నువ్వు నవ్వుతూ ఉంటేనే నేను స్వర్గానికి వెళతాను. నువ్వు ఏడిస్తే నేను నరకానికి వెళతాను. అర్థమయ్యిందా అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. నేను కళ్ళు తుడుచుకొని నవ్వుతూ చూశాను. ఆయన చేయి ఊపుతూ టాటా చెప్పి వెళ్ళిపోయారు. నేను నాన్న వైపు చూశాను. నువ్వు ఏడవకూడదు సరేనా అని నాన్న నా తల నిమురుతున్నారు. నేను సరేనాన్నా అన్నాను. తాతయ్య మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి 15 రోజులు అవుతుంది. అందరూ వెళ్ళిపోయారు. కేవలం నేను, నాన్న, అమ్మ. నాన్నకి కావలసిన వాళ్ళు ఉన్నారు. నేను ఆ కుటుంబంలో 3 చూశాను. వాళ్ళు 2 భార్యాభర్తలు అంట, ఇంకా 1 పెద్దావిడ. వాళ్ళకి ఆ అబ్బాయి కూడా ఉన్నాడట, చిన్నపిల్లాడు అనుకుంటా. ఆ పెద్దావిడ రే చిన్న అనేది. కానీ ఆ బుడ్డాడెవడో పైనుండి కిందకి రావట్లేదు. అక్కడే బొమ్మలతో ఆడుకుంటున్నాడేమో. కానీ వాళ్ళు అన్ని రోజులు ఎందుకు ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. నాకెందుకులే అనుకుని అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ ఇంక నేను వెళ్తాను అన్నాను. అమ్మ ఎక్కడికిరా అంది.
ఆఫీసుకు వెళ్ళాలి కదమ్మా అన్నాను. అమ్మ బాధగా చూసి తల దించుకుంది. ఇంతలో బాబాయ్ వచ్చి గుడ్ మార్నింగ్ అమ్మో అన్నారు. నేను గుడ్ మార్నింగ్ బాబాయ్ అని చెప్పాను. బాబాయి అమ్మ వైపు చూసి, వదిన అమ్ముతో విషయం చెప్పారా అన్నారు. అమ్మ లేదు అంది. నేను అర్థం కానట్టు చూసి, ఏమైంది బాబాయ్ అన్నాను. నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం అమ్మో అన్నారు. ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనయ్యింది. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ అన్నాను. అవునమ్మా, మన ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళు నీకోసమే నిన్ను చూడటానికే వచ్చారు. వాళ్ళైతే ఈ 15 రోజులు నిన్ను నీ పద్ధతిని చూసి సరే అన్నారు. ఇక నువ్వు సరే అంటే సంవత్సరం తిరిగేలోగా పెళ్లి చేస్తాం అన్నాడు బాబాయ్. కానీ బాబాయ్, తాతయ్య అన్నాను. అవునమ్మా, తాతయ్య పోయి 15 రోజులు అవుతుంది. కానీ అశుభం జరిగిన ఇంట్లో శుభం జరగాలి అని పంతులు గారు అన్నారు అని బాబాయ్ అన్నారు. నాకు పెళ్లి అనగానే బస్సులో అతనే గుర్తొచ్చాడు. ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. పైగా వాళ్ళు మీ నాన్న చూసిన సంబంధం, ఆ అబ్బాయి మీ నాన్నకు బాగా నచ్చాడు అన్నారు బాబాయ్. నేను ఆశ్చర్యంగా చూసి, నాన్నకు నచ్చాడా అన్నాను. అవునరా అన్నారు బాబాయ్. నేను ఒక్క నిమిషం అని కిచెన్లో నుండి బయటకు వచ్చి నాన్న కోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నాన్న ఎక్కడా కనిపించటం లేదు. పైకి వెళ్ళి చూశా, అక్కడ కూడా లేరు. నిరాశగా కిందికి రాగానే ఎదురుగా పిన్ని వచ్చి నిలబడి, ఏంటే ఇల్లంతా పరిగెడుతున్నావు అంది. నేను ఆయాసపడుతూ నాన్న అని ఆగిపోయాను. పిన్ని కోపంగా చూసి, ఇదిగో ఇక్కడ గోడకి వేలాడుతున్నాడు మీ నాన్న అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను గోడకి ఉన్న నాన్న ఫోటో చూసి దగ్గరకి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో నాన్న వచ్చి నా భుజంపై చేయి పెట్టి, అమ్మో తల్లి నువ్వు అక్కడికి వెళ్ళకూడదురా అన్నారు. నేను వెనక్కు తిరిగి చూసి నాన్నని కౌగిలించుకొని, నాన్న నాకు భయంగా ఉంది నాన్న అన్నాను. నాన్న నవ్వుతూ నా తల నిమిరి, భయం ఎందుకురా, నేనెప్పుడు నీ పక్కనే ఉంటానుగా, భయపడకు, నువ్వు సంతోషంగా ఉండాలి సరేనా అని నా నుదుటిపై ముద్దు పెట్టారు. ఇంతలో బాబాయ్ వచ్చి, అబ్బాయిని పిలిపించమంటావా అన్నారు. నేను తలదించుకొని, వద్దు బాబాయ్, నాన్న చూసిన సంబంధం అన్నారు కదా, మీకు నచ్చితే చేసేయండి, నన్ను అడగొద్దు అని రూమ్లోనికి వెళ్ళిపోయాను. బాబాయ్ నెక్స్ట్ డే నా దగ్గరకు వచ్చి, అబ్బాయికి ఎక్కువ ఆడంబరాలు నచ్చవంట, పెళ్లి సింపుల్గా చేయమన్నాడు. కానీ ఊళ్ళో వాళ్ళ అందరికీ భోజనాలు మాత్రం ఏర్పాటు చేయమన్నాడు అని చెప్పారు. నేను ఆశ్చర్యంగా చూశాను. ఎందుకంటే ఒకసారి నాన్న నన్ను, అమ్ము తల్లి నీ పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయాలిరా అని అడిగితే, అంత గ్రాండ్గా ఏం వద్దు నాన్న, నాకు ఈ ఆడంబరాలు అవి వద్దు, సింపుల్గా చేయండి, కానీ ఊళ్ళో వాళ్ళ అందరికీ అన్నం పెట్టు అని చెప్పాను. ఈ అబ్బాయి కూడా అలాగే చెప్పాడేంటి అనుకుని ఆలోచిస్తున్నాను. బాబాయ్ నీకు ఓకేనా అని అడిగారు. నేను సరే, నీ ఇష్టం బాబాయ్ అన్నాను. బాబాయ్ సరే అని వెళ్ళిపోయారు. అనుకున్నట్టుగానే పెళ్లి సింపుల్గా చేశారు. నేను అబ్బాయిని కనీసం చూడను కూడా చూడలేదు, భయంగా ఉంది. ఆ రోజు రాత్రి నన్ను రెడీ చేసి గది వరకు తీసుకుని వెళ్ళి లోపలికి తోసి వెళ్ళిపోయారు. నాలో ఏదో తెలియని బాధ. నాన్న పెళ్లిలో కనిపించలేదు. ఇప్పటి వరకు కూడా చుట్టూ చూస్తున్నా. ఇంతలో ఎవరో నా భుజంపై చేయి పెట్టారు. పక్కకి చూశా, నాన్న ఉన్నారు. నాన్న అని నాన్నని కౌగిలించుకుని ఏడుస్తున్నాను. నాన్న నవ్వుతూ చూసి నా నుదుటిపై ముద్దు పెట్టి, అమ్ము తల్లి ఇకపై నువ్వు ఏడవకూడదు, సంతోషంగా ఉండాలి, ఉంటావనే నమ్మకంతో వెళ్తున్నాను, నువ్వు బాధపడి నాన్నను కూడా బాధ పెట్టకు, నేను నిన్ను చూస్తూనే ఉంటాను, అమ్మని జాగ్రత్తగా చూసుకో, దానికి నువ్వు తప్ప మరో లోకం లేదు ఇప్పుడు అని ఒకసారి మనస్ఫూర్తిగా నన్ను గుండెకు హత్తుకొని, నేను నీకోసం మళ్ళీ వస్తాను అని వెనక్కి నడుస్తూ ఒక్కసారిగా నా కళ్ళ ముందు నుండి మాయం అయిపోయారు. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. ఆయన కూడా మా తాతయ్యలాగే ఆర్మీ మ్యాన్. నాన్నకి నేనన్నా ఈ దేశమన్నా ప్రాణం. అందుకే అనుకుంటా, ఆయన చనిపోయినా కూడా ప్రాణం మొత్తం నా చుట్టూ తానే తిరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఎందుకని వదిలేసి వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంతలో ఎవరో నా భుజంపై చేయి వేశారు. నేను నాన్న ఏమో అని ఆశగా వెనక్కి చూశాను.
కాని అతన్ని చూశాక షాక్ అయ్యాను. అలాగే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అతను నవ్వుతూ చూసి, అమ్మ తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అని నా కళ్ళు తుడిచి నన్ను తన గుండెకు హత్తుకున్నాడు. నేను అతన్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తున్నాను. అతనికి ఏం అర్థమయ్యిందో తెలియదు. నవ్వుతూ నన్ను తన చేతుల్లోనికి తీసుకుని, ఏడవుకరా, నువ్వు ఏడిస్తే నా ప్రాణం పోతుంది అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. అతను నవ్వుతూ చూశాడు. అంకిత్, ఇదంతా ఏంటి, నీకు మా నాన్న ఎలా తెలుసు అన్నాను. నువ్వు ఏడవటం ఆపితే చెప్తాను అన్నాడు అంకిత్. సరే అని కళ్ళు తుడుచుకున్నాను. అంకిత్ నవ్వుతూ చూసి నా చెయ్యి పట్టుకుని బెడ్ దగ్గరకు తీసుకుని వచ్చి కూర్చోపెట్టి పక్కన కూర్చొని నా చేతిలో చెయ్యి వేసి, నేను మీ నాన్నగారి ఫ్రెండ్ కొడుకుని. నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను, కానీ నీకు గుర్తులేదు అనుకుంటా. చిన్నపిల్లవి కదా, మీ నాన్న మా నాన్న బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు పుట్టాక నీకు ఏదో పేరు పెట్టే ఫంక్షన్ అనుకుంటా. ఆ రోజు మేమంతా వచ్చాం. ఫంక్షన్ అయ్యాక మీ నాన్న మా నాన్న కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సడన్గా మా నాన్న, నీ కూతురిని నా కొడుకు ఇచ్చి చేయరా, మనం ఇలాగే జీవితాంతం కలిసి ఉంటాం అన్నారు. అంతే, ఆ మాట వినగానే మీ నాన్న నన్ను చూసి, నా కూతురిని నీకు ఇచ్చి చేస్తే ఎలా చూసుకుంటావు అని అడిగారు. నేను నవ్వుతూ చూసి, మీలాగే చూసుకుంటాను అంకుల్ అన్నాను. అప్పుడు ఆయన నన్ను ఎత్తుకొని చంపపై ముద్దు పెట్టి, పెద్దయ్యాక కూడా ఈ మాట చెప్తావా అన్నాడు. నేను, ముందు మీరు ఈ మాట మీద నిలబడి మీ అమ్మాయిని నాకు ఇచ్చి చేస్తారా అన్నాను. ఆ మాటకి అంకుల్ నవ్వారు. కొన్ని రోజుల తర్వాత నాన్న అంకుల్ బార్డర్కు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒకరోజు నాన్న అమ్మకి కాల్ చేశారు. అప్పుడు అమ్మ ఏదో మాట్లాడి నాకు ఫోన్ ఇచ్చి, అంకుల్ నీతో ఏదో మాట్లాడాలి అన్నారు, మాట్లాడు అంది. నేను ఫోన్ తీసుకొని, హలో అంకుల్ అన్నాను. అప్పుడు అంకుల్, నేను నా మాట మీద నిలబడతాను, నువ్వు మా అమ్మాయిని నాలా చూసుకుంటావా అన్నారు. నేను ఖచ్చితంగా మీలాగే చూసుకుంటాను అంకుల్ అన్నాను. ఆయన సంతోషించి, సరే పడుకో అని ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మాకు ఫోన్ వచ్చింది, అంకుల్ ఇక లేరు అని. కానీ మా నాన్న మీ ఫ్యామిలీతో ఆయన చివరి కోరిక గురించి చెప్పారు. దాంతో మీ అమ్మగారు ఒప్పుకున్నారు. అప్పటి నుండి నేను నిన్ను మీ నాన్నలా చూసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుండి నువ్వు ఏం చేసినా ఎక్కడకు వెళ్ళినా నాకు మా నాన్న ద్వారా తెలిసేది. నేను పెద్దయ్యాక నేనే తెలుసుకోవటం మొదలుపెట్టాను. నువ్వు సిటీలో జాబ్ చేసేది నా కంపెనీలోనే. నీకు వేరే ఎక్కడ జాబ్ దొరకకుండా చేసింది నేనే. నా కంపెనీలో జాబ్ వచ్చేలా చేసింది నేనే. నువ్వు ఎక్కడకు వెళ్ళినా సరే నేను నీ వెంటే ఉన్నాను, కానీ నీకు కనిపించలేదు. ఆ రోజు నువ్వు ఒంటరిగా ఊరు బయలుదేరుతున్నావు అని ఆంటీ కాల్ చేసి చెప్తే నేను మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను. బస్టాప్లో మీ బాబాయ్ గారు వచ్చే వరకు నిన్ను చూస్తూనే ఉన్నాను అన్నాడు అంకిత్. నేను ఆశ్చర్యంగా చూసి, ఏంటి అన్నాను. ఓయ్, మళ్ళీ చెప్పాలా అన్నాడు. నేను అంకిత్ కళ్ళల్లోనికి చూస్తూ ఉండిపోయాను. తను నవ్వుతూ చూసి, ఏంటమ్మో తల్లి అన్నాడు. ఆ మాట వినగానే నాకు నాన్న గుర్తు వచ్చి ఏడుపు వచ్చేసి అతన్ని కౌగలించుకున్నాను. ఏడవుకురా అని నా తల నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టారు. నవ్వుతూ చూసి, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా అంటూ కళ్ళు నలుపుతున్నాడు. అంకిత్ అలా చిన్నపిల్లాడిలా చేసేసరికి నాకు నవ్వొచ్చేసింది. నాన్న కూడా అంతే. చిన్నప్పుడు నేను ఏడిస్తే ఇలాగే చేసేవాడు. నేను నవ్వుతుంటే నన్ను చూసి, అమ్మ దొంగ, నేను నవ్వితే ఏడుస్తావు, ఏడిస్తే నవ్వుతావా అని అంకిత్ నాకు చక్కెలిగింతలు పెడుతున్నాడు. నేను నవ్వుతూ, ఏ అంకిత్ ఆగు అంటూ అంకిత్ చేతులని తోసేస్తున్నాను. తను నన్ను చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఒక్కసారిగా ఊపిరి తగిలేంత దగ్గరకు వెళ్ళి అతని కళ్ళల్లోనికి చూశాను. ఆకాశమంత ప్రేమ నా అంకిత్ కళ్ళల్లో కనిపిస్తుంది. అంకిత్ని కౌగిలించుకొని పైకి చూసి, థ్యాంక్ యూ నాన్న, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటా అని ఇందాక ఎందుకు వెళ్ళిపోయావో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ నిన్ను మిస్ అవ్వను, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉంటావు, నన్ను చూస్తూనే ఉంటావు. ఐ లవ్ యూ నాన్న, ఇంత మంచి గిఫ్ట్ నా కోసం ఇచ్చావు. నేను చెప్పకపోయినా నాకు ఏది కరెక్టో నీకు బాగా తెలుసు.
నేను నీ రుణం తీర్చుకోను నాన్న, ఎప్పుడు నీకు రుణపడే ఉండాలి, అప్పుడే నువ్వు మళ్ళీ నా దగ్గరకు వస్తావు అని మనసులో అనుకున్నాను. అంకిత్ నన్ను గుండెకు హత్తుకున్నాడు. చాలా ప్రశాంతంగా ధైర్యంగా అనిపించింది. అలాగే నిద్రలోకి జారుకున్నాను. నెల రోజులు అయ్యాక మేము అంకిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు అమ్మని, ఇక్కడ ఉన్న నాన్న జ్ఞాపకాలని వదిలి వెళ్ళాలని లేదు. కానీ ఆ విషయం చెప్తే పెళ్ళి అయితే వెళ్ళాలిగా అంటారు అని ఏం అనలేకపోయా. ఆ రోజంతా నేను మౌనంగా రూమ్లో ఉండటంతో అంకిత్ నన్ను చూసి సైలెంట్గా బయటకు వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత వచ్చి అమ్మ తల్లి, అమ్మ నాన్న వెళ్తున్నారు, రా వచ్చి బాయ్ చెప్పు అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. అంకిత్ నన్ను ఎత్తుకొని బయటకు తీసుకుని వచ్చి దింపాడు. అత్తయ్య నన్ను కౌగిలించుకొని నుదుటిపై ముద్దు పెట్టి జాగ్రత్త అని చెప్పింది. మామయ్య అంకిత్ను చూసి, రేయ్ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అన్నారు. అంకిత్ నవ్వుతూ చూశాడు. అదే నవ్వు, ఆ నవ్వు నేను అతన్ని మొదటిసారి చూసినప్పటిలాగానే ఉంది. ఈ నెల రోజులు కూడా నేనెంత అల్లరి చేసినా కోపం తెప్పించినా అలాగే ఉంది. ఇప్పుడు కూడా ఏం మాయ చేశాడో. అత్తయ్య మామయ్య అంకిత్ను ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోగానే నా వైపు నవ్వుతూ చూసి, అమ్మ తల్లి వెళ్దామా అన్నాడు. సరే అన్నట్టుగా తల ఊపాను. తను నా చేయి పట్టుకొని లోపలకు తీసుకొని వెళ్ళాడు. అదేంటి బాబు వాళ్ళని మాత్రమే పంపారు అని అమ్మ అడిగింది. నా అమ్ము తల్లికి ఇక్కడే ఉండటం ఇష్టం, అదే నాకు ఇష్టం, మేము ఇక్కడే ఉంటాం మీకు ఇబ్బంది లేకపోతే అన్నాడు. అయ్యో అలా అని కాదు బాబు, మీరు ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషం అని కంటనీరు పెట్టింది అమ్మ. అంకిత్ నా వైపు చూసి అమ్మని దగ్గరకు తీసుకో అని సైగ చేశాడు. నేను అమ్మని కౌగలించుకొని అంకిత్ వైపు చూశా. తను నవ్వుతూ చూసి రూమ్లోనికి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనానికి అంకిత్ని పిలవమని అమ్మ చెప్తే రూమ్లోకి వచ్చాను. బెడ్పై పడుకొని నుదురుపై చెయ్యి పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. నేను దగ్గరకు వెళ్ళి, అంకిత్ అమ్మ అన్నం తినటానికి పిలుస్తుంది అని చెప్పాను. అంకిత్ నా వైపు చూసి, ఇక్కడ కూర్చో అన్నాడు. నేను వెళ్ళి పక్కన కూర్చొని భయపడుతూ చూస్తున్నా. ఎందుకంటే ఎప్పుడూ కనిపించే నవ్వు ఇప్పుడు కనిపించటం లేదు. తను నా కళ్ళల్లోనికి చూస్తూ, ఏమైంది ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. నేను సైలెంట్గా తలదించుకున్నాను. తను లేచి కూర్చొని నా చెయ్యి పట్టుకొని నా తల పైకెత్తి, అమ్ము తల్లి ఏమైందిరా అన్నాడు. నేను అంకిత్ని హత్తుకున్నాను. తను నన్ను తన చేతుల్లోనికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి నా వాళ్ళు చిన్నపిల్లాడిలా పడుకున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అలాగే తన కళ్ళు చూశాక అర్థమయ్యింది, పాపం తనకి వాళ్ళ అమ్మ అంటే ప్రాణం, ఒక్కరోజు కూడా వదిలి ఉండలేదు, ఇప్పుడు ఉండాల్సి వస్తుంది అని బాధపడుతున్నాడు. నాకు చాలా బాధగా అనిపించింది. నా కోసం తను వాళ్ళ అమ్మకి దూరం అవటం నాకు నచ్చలేదు. తన తల నిమురుతూ, అంకిత్ మనం మన ఇంటికి వెళదాం అన్నాను. తను నా వైపు చూసి తల అడ్డంగా ఊపి నా చేయి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి అలాగే నిద్రలోకి జారుకున్నాడు. నాకు అర్థమయ్యింది, నాన్నకు ఇచ్చిన మాట కోసం తను వాళ్ళ పేరెంట్స్ని దూరం పెట్టాడు, అందుకే ఇప్పటి నుండి తనని వాళ్ళ అమ్మలా చూసుకోవాలి అనుకుని చాలా ప్రేమగా చూస్తున్నాను. తను కూడా నాకేది కావాలన్నా నేను అడగకముందే తెచ్చి ఇచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు నేను వాపిటింగ్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయాను. అంకిత్కి చాలా భయం వేసింది. వెంటనే హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ చెక్ చేసి చెప్పే వరకు తను నాకు ఏమైందో అని ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మ బాబాయ్ పిన్ని ఎంత ధైర్యం చెప్పినా తనకి భయం పోవట్లేదు. కాసేపటికి డాక్టర్ నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసింది. ఆ విషయం తెలియగానే అంకిత్కు భయం ప్లేస్లో సంతోషం వందరెట్లు పెరిగింది. నన్ను ఎత్తుకుని తిప్పాలని ట్రై చేశాడు, కానీ ఎందుకో ఆలోచించి ఆ ప్రయత్నం మానుకున్నాడు. నేను నవ్వుతో కూడిన ఆశ్చర్యంతో చూశాను. నవ్వుతూ చూసి తల అడ్డంగా ఊపాడు. నాకు అర్థమయ్యింది, నార్మల్గానే నన్ను జాగ్రత్తగా చూసుకునేవాడు. ఈ విషయం తెలిసాక ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడా అని అర్థమయ్యి నవ్వుకొని తలదించుకున్నాను. అంకిత్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి మాట్లాడి వచ్చి వెళ్దామా అన్నాడు. నేను సరే అని ముందుకి నడుస్తూ ఉంటే
వెనక నుండి వచ్చి నన్ను ఎత్తుకున్నాడు. నేను, అంకిత్, అందరూ ఉన్నారు అన్నాను. తను పట్టించుకోకుండా నవ్వుతూ చూసి ఇంటికి తీసుకుని వచ్చాడు. 9 నెలల తరువాత నాకు నొప్పులు వస్తే నా బాధ చూసి తను అల్లాడిపోయాడు. నన్ను లోపలికి తీసుకుని వెళుతూ ఉంటే నేను తన చేయి గట్టిగా పట్టుకుని వదలట్లేదు. దాంతో తను కూడా లోపలికి వచ్చాడు. నేను తన చేయిని గట్టిగా పట్టుకుని తన కళ్ళల్లోనికి చూస్తూ ఉన్నాను. తను నవ్వుతూ చూసి నాకు కళ్ళతోనే ధైర్యం చెప్తున్నాడు. నేను గట్టిగా కళ్ళు మూసుకొని అరిచేశాను. కాసేపటికి నా కళ్ళు మూతలు పడుతున్న సమయంలో ఏదో ఏడుపు చాలా చిన్నగా వస్తుంది. నేను తన వైపు చూశాను. తను నవ్వుతూ నా వైపు చూసి నా నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యు అమ్ము తల్లి అన్నాడు. ఆ పిలుపుతో మళ్ళీ నాకు నాన్న గుర్తువచ్చాడు. తను నా చేయి పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ రా, నేను అడగకుండానే ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావు అన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి తన సంతోషానికి నేను కారణం అయ్యాను. ఇన్ని రోజులు తను చూపించిన ప్రేమకి ఇదేనా నేను ఇచ్చినది అనుకున్నాను. ఇంతలో బాబాయ్ పిన్ని, అమ్మ వచ్చారు. డాక్టర్, తనకి కంగ్రాట్స్, మీకు బాబు పుట్టాడు అన్నారు. బాబాయ్ నవ్వుతూ చూసి, వదిన, అన్నయ్య మళ్ళీ పుట్టారు అని సంతోషంగా చెప్పాడు. ఆ మాట వినగానే నాకు ఆశ్చర్యపోవాలో ఆనందపడాలో అర్థం కావటం లేదు. నాన్న నా కోసం మళ్ళీ వస్తా అన్నారు. కానీ నా ద్వారానా? చాలా సంతోషంగా అనిపించింది. అంకిత్ బాబును తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి నవ్వుతూ నా వంక చూసి, బాబుని నా పక్కన పడుకోబెట్టి అచ్చం మావయ్యలా ఉన్నాడు కదా అన్నాడు. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. లేవటానికి ట్రై చేస్తూ ఉంటే తను నాకు హెల్ప్ చేసి బాబుని వాళ్ళో పడుకోబెట్టాడు. నేను ఎత్తుకోగానే బాబు ఏడుపు ఆపేసి నా వైపు నవ్వుతూ చూశాడు. నేను సంతోషంగా బాబుని గుండెకు హత్తుకొని ఇంకో చేత్తో అంకిత్ని కౌగిలించుకొని ఏడుస్తున్నాను. అమ్మ నన్ను చూస్తూ ఉంది. తనకు అర్థమయ్యింది అనుకుంటా నా ఏడుపులో ఎంత సంతోషం ఉందో. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ప్రాణం పోయినా సరే నాన్న మాట మీద నిలబడతాడు. కానీ నా విషయంలో మళ్ళీ ప్రాణం పోసుకుని వచ్చారు. మంచి తండ్రి, మంచి భర్త దొరికితే ఏ ఆడపిల్లైనా అదృష్టవంతురాలే. కానీ నాకు మంచి తండ్రి, మంచి భర్తతో పాటు బంగారం లాంటి కొడుకు దక్కారు. వాడి తాత నాన్నలాగే వాడు పెరిగే కొద్దీ నన్ను చిన్నపిల్లని చేసి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వాడికి మా నాన్న పేరు పెట్టుకున్నాను. దానికి అంకిత్ సంతోషంగా ఒప్పుకున్నాడు. అంకిత్ కోసం అత్తయ్య మామయ్యలని ఇక్కడే ఉండమని బ్రతిమిలాడాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంకిత్ సంతోషంగా నన్ను దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి గట్టిగా హత్తుకున్నాడు. నా జీవితం ఇంత సంతోషంగా ఉండటానికి కారణం నువ్వే. ఐ లవ్ యూ నాన్న. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.